రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కాకినాడ జిల్లా నుండి ముగ్గురు సభ్యులకు చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారిని ఘనంగా సత్కరించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టా శివప్రసాద్, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో చోటు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి తగు చర్యలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు, నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, ఏఐసిసి సభ్యుడు మల్లిపూడి రాంబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోలా ప్రసాద్ వర్మ, మారోతు శివగణేష్, ఉమ్మిడి వెంకట్రావు, మేడిది శ్రీను, తుమ్మల దొరబాబు, కుక్కల పోతురాజు, సూర్యప్రకాశ్రావు, బత్తిన లలిత, బుర్ర పద్మనాభం, అబ్బారెడ్డి, జ్యోతి, నారయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కోసం ఆర్నిషులు కృషి చేసి మళ్ళీ పూర్వభోగాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో మరి ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మరి ఉన్నాము. అదేవిధంగా నా సహచరులు వీరిద్దరూ సహకారం తీసుకుని పెద్దలో ఏఐసిసి సభ్యులు రాంబాబు గారు అలాగే ఇన్ఛార్జీలు మేమందరం కలిసికట్టుగా ఒకే కుటుంబంగా ఉండి కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. నాపై నమ్మకం ఇచ్చి తిరిగి రెండోసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక ఎన్ఎస్యుకి సంబంధించినటువంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం అయినప్పటికీ 1994లో ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్తగా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి నేను ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, తాళ్లరావు మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 జిల్లాలకు యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా, 2011లోనే జాతీయ యువజన కాంగ్రెస్ పరిశీలకుడిగా, 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అబ్జర్వర్గా పనిచేసినటువంటి నాకు ఈరోజు కాకినాడ నగరం లాంటి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నాకు తిరిగి అప్పగించడం మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రేపు కాకినాడ నగరానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా నాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారో అటువంటి సహాయ సహకారాలని ఈరోజు కార్యకర్తల దగ్గర నుంచి ఆశిస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ప్రజలందరూ కూడా ఈ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మరీ పూర్వవైభవం వస్తుందని ఒక భావనలో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే 2 దొందే ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ప్రత్యేకవాద లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని ఎక్కడో తెలియదు, రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి రోడ్లు. ఈ విధంగా చూస్తుంటే రాష్ట్రం చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉందని సందర్భంగా మేము చెప్తున్నాం. మరి రానున్న 2024లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉంటారు. మనం చూస్తున్నాం కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అధికారం వచ్చింది. ఈరోజు 5 రాష్ట్రాల్లో నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు హైదరాబాద్లో. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి చెమటలు పట్టేస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం. 2024లో మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పవలసిన మరో మంత్రి వ్యక్తి గిరుగు రొట్టరాజు గారు ఒకనాడు అమలాపురం నుంచి ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రజాజీవితం ప్రారంభించి ఈవేళ అత్యున్నటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ వైఎస్ శశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇలా దామోదర సంజయ్ ఇలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు నిర్వహించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చిత్రానికి ఆయన చేరుకున్నారు. అదే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాస్తవం కావడం కూడా మరొక గర్వకారణం. ఆయన చేపట్టి 6 నెలలు పైబడినటువంటి కాలంలో నిర్మాణం చేసినటువంటి చర్యలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి ప్రస్తుతానికి మా ముగ్గురిని కూడా మరి కార్యవర్గంలో తీసుకున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలని గుర్తించి ఆయన సేవల్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఇంకా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ మీకోసం మా కార్యకర్తలకి తెలియనటువంటిది ఏ ఒక్క విషయం కాదు, కానీ అయినప్పటికీ కూడా సభా సాంప్రదాయం అంటే మౌనటువంటి ఒకటి విషయాల్ని ప్రస్తావించుకోవడం అనేటువంటిది ఏ కార్యక్రమానికైనా ఏ పార్టీకైనా సందర్భం.